నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్యన్ అమ్మమ్మ ఛానల్. ఈరోజు మనం అసలు పసిపిల్లలు ఎందుకు ఏడుస్తారు, ఏడవడానికి గల కారణాలు, వాళ్ళని ఎలా సముదాయించాలి అనే విషయం మీద మాట్లాడదాం. జనరల్గా పసిపిల్లలు ఏడ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకి చాలా కంగారుగా ఉంటుంది. వాళ్ళు అసలు ఎందుకు ఏడుస్తున్నారు అనే విషయం అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఏడుస్తున్నారో చెప్పడానికి ఒక భాష లేదు, వాళ్ళకి తెలిసిన భాష ఒక్కటే, ఆ ఏడవడం తప్ప ఇంకేమీ తెలియదు. సో వాళ్ళకి ఏ డిస్కంఫర్ట్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే లాంగ్వేజ్ ఓన్లీ ఏడుపు. సో మనం ఫస్ట్, పెద్దవాళ్ళు ఎవరు కంగారు పడకూడదు. ఏడ్చినప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాక చాలా కంగారు పడిపోయారనుకోండి, స్ట్రెస్ అయిపోద్ది. అంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మీరు బేబీని, వాళ్ళ ఏడుపుని సరిగ్గా మానిపించడం అనేది చాలా కష్టమైపోద్ది. అందుకని ఫస్ట్ ముందు మనం ప్రశాంతంగా ఉంటే బేబీ ఏడవడానికి గల కారణాలు రూల్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ బేబీ డైపర్ చెక్ చేయండి, ఏమైనా సాయిల్ చేసుకుని ఉన్నాడేమో అన్న విషయం చెక్ చేసుకోవాలి. బేబీ డైపర్ క్లీన్గానే ఉండుంటే, అంటే అంతకుముందు కొంచెంసేపటి ముందే క్లీన్ చేసి ఉన్నా కానీ వెంటనే సాయిల్ చేసుకుని ఏడుస్తూ ఉండొచ్చు. సో ఫస్ట్ డైపర్ చెక్ చేయండి. ఆ తర్వాత బేబీ లాస్ట్ టైం ఫుడ్ ఎప్పుడు తీసుకున్నాడో గమనించండి. అదే బేబీ ఫుడ్ తీసుకుని ఒక గంట సేపు, రెండు గంటల సేపు అయ్యిందనుకోండి, అప్పుడు ఆకలేసింది అనుకోండి, వాళ్ళు ఏడుస్తారు. కొన్నిసార్లు తల్లిపాలు తాగే పిల్లలు తొందరగా ఆకలి వేస్తుంది వాళ్ళకి. తల్లిపాలు తాగినప్పుడేమో సరిగా తాగరు, తర్వాతేమో వెంటనే ఆకలి అనిపిస్తూ ఉంటుంది, గంట గంటకి ఇవ్వాల్సి వస్తుంది తల్లిపాలు. తల్లిపాలు తాగే పిల్లలు తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు సరిగ్గా తాగరు, కొంచెం తాగ్గానే బేబీస్ కలిసి వచ్చి నిద్రపోతారు పూర్తిగా తాగకుండా. సో వాళ్ళకి మళ్ళీ త్వరగా ఆకలేసే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఆకలి వేయగానే మళ్ళీ ఏడవడం మొదలు పెడతారు. సో గంటకు ఒకసారి అయినా సరే తల్లిపాలు ఇచ్చినా తప్పేమీ లేదు. ఫార్ములా పట్టే పిల్లలకైతే, మనం ఫార్ములా పట్టినప్పుడు మనకు తెలుస్తుంది ఎన్ని పాలు తాగారు, వాళ్ళకి సరిపోయిందా లేదా అని మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. కానీ తల్లిపాలు తాగే పిల్లల విషయంలో అలా కాదు, వాళ్ళు తాగేటప్పుడు సరిగ్గా తాగకుండా నిద్రపోయి మళ్ళీ తొందరలోనే ఆకలేసి లేచి ఏడుస్తారు. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పాలు పట్టాల్సిన అవసరం ఉందేమో చెక్ చేసుకుని పాలు పట్టండి. డైపర్ చెక్ చేశాక పాలు కూడా పట్టి ఆకలి లేదు అని అనుకున్న తర్వాత ఇంకా వేరే ఏం కారణాల వల్ల ఏడుస్తున్నారో అనే విషయం మీద ఫోకస్ పెడితే, పాలు తాగిన తర్వాత వాళ్ళకి ఆ తేలిక వచ్చిందా లేదా అనే విషయం మీద ఆలోచించండి. ఒకవేళ పాలు తాగిన తర్వాత బర్ఫ్ రాకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అందుకే వాళ్ళని భుజం మీద వేసుకుని వీపు మీద మెల్లిగా తట్టాలి. బేబీని ఇలా భుజం మీద వేసుకుని వీపు మీద ఇలా మెల్లిగా తట్టాలి. అలా తడితే గనక వాళ్ళకి తేనుపు గాలి రిలీజ్ అయ్యి తేనుపు వచ్చి వాళ్ళ డిస్కంఫర్ట్ తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. తర్వాత నిద్ర, బేబీకి నిద్ర వస్తుందేమో అని గమనించండి. ఇప్పుడేగా లేచాడు, అరగంట అయింది, ఓ 40 నిమిషాలు అయింది, లేకపోతే ఒక గంట అయింది, వీడికి అప్పుడే నిద్ర వస్తుందా అని అనుకోవద్దు. ఎందుకంటే బేబీస్కి తొందరగానే అలసిపోతారు, తొందరగానే నిద్రపోతారు. 18 to 22 hours వరకు ఇన్ఫాంట్స్ నిద్రపోతూనే ఉంటారు రోజులో, అన్ని గంటలు నిద్రపోతారు. అదే యాక్చువల్లీ వాళ్ళు నిద్రపోయినప్పుడు మాత్రమే వాళ్ళకి గ్రోత్ చాలా ప్రాపర్గా ఉంటుంది. సో ఎక్కువ గంటలు నిద్రపోయేలా చూడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. వాళ్ళని చక్కగా పడుకోబెడితే వాళ్ళలో గ్రోత్ బాగుంటుంది. తర్వాత బేబీ కంఫర్టబుల్ పొజిషన్లో పడుకున్నాడా లేదా బెడ్ మీద అనే విషయం నోటీస్ చేయండి. అంటే రూమ్ టెంపరేచర్ ఎక్కువ వేడిగా ఉందా, ఎక్కువ చల్లగా ఉందా, అలాంటి విషయాలు చెక్ చేసుకోండి. వాడిని పడుకోబెట్టిన బెడ్ ఎలా ఉంది, పక్క దుప్పటి ముడతలు లేకుండా నీట్గా ఉందా లేదా, ఎందుకంటే ఆ ముడతలు, ఆ చిన్న శరీరానికి ఆ ముడతలే చాలు నిండు పుట్టడానికి. బెడ్ మీద వాళ్ళ కింద వేసిన పక్క నీట్గా ఉండేలాగా చెక్ చేయాలి. అలాగే వాళ్ళకి వేసిన బట్టలు వెదర్కి తగినట్టుగా వేయండి. లూజ్గా కాటన్ బట్టలు వేస్తే వాళ్ళు హాయిగా ఉంటారు. చలికాలంలో వెచ్చగా ఉంచేలాగా మంచి బట్టలు వేయండి. గుచ్చుకునేలాగా ఉన్నాయనుకోండి, ఆ డిస్కంఫర్ట్ కూడా వాళ్ళు చెప్పలేక ఏడుస్తారు. ఇంకా బేబీ సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలి అంటే, బాగా రోజులు పిల్లలు అనుకోండి, బేబీని మంచిగా స్వాడిల్ చేసి పెట్టాలి. అంటే మంచి మెత్తని క్లాత్లో చుట్టి పెట్టామనుకోండి, వాళ్ళకి సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు అప్పుడే పొట్టలోంచి వచ్చిన పిల్లలు కదా, వాళ్ళకి అలాగ మంచిగా క్లాత్లో చుట్టి పడుకోబెడితే వాళ్ళు సెక్యూరిటీ ఫీల్ అవుతారు. తర్వాత టెంపరేచర్ ఉందేమో అని కూడా చెక్ చేయండి. టెంపరేచర్ ఎలా ఉందో నోటీస్ చేసిన తర్వాత నోస్ బ్లాక్ ఏమన్నా అయిందేమో కూడా చూడండి. కొంతమంది పిల్లలు స్నానం చేయించేటప్పుడు నీళ్లు వెళ్ళిపోయి జలుబు చేసి నోస్ బ్లాక్ అవుతూ ఉంటుంది.
కాబట్టి కేర్ఫుల్ గా స్నానం చేయించాలి. అండ్ నోస్ ఏమైనా బ్లాక్ అయిందేమో అని మీకు అనిపిస్తే నేజల్ సెలైన్ డ్రాప్స్ వేయచ్చు. అవి ఏమీ ప్రమాదకారి కాదు, ఓవర్ ద కౌంటర్ కూడా దొరుకుతాయి. డ్రాప్స్ ఒక రెండు డ్రాప్స్ ముక్కుల్లో వేసామనుకోండి, ఊపిరి ఆ శ్వాస చక్కగా తీసుకోగలిగి వాళ్ళు హాయిగా పడుకుంటారు. చెవి నొప్పి వచ్చినా కూడా పిల్లలు ఏడుస్తారు. చెవి నొప్పి ఎందుకు వస్తుంది అంటే కింద అలా ఫ్లాట్ సర్ఫేస్లో ఇలా మనం బేబీని ఇలా పడుకోబెట్టినప్పుడు, ఎస్పెషల్లీ ఇలాగా ఈ బ్యాక్ సైడ్ పొజిషన్లో పడుకోబెట్టినప్పుడు వాళ్ళకి ఇంకా ట్యూబ్స్, ఇన్స్టేషన్ ట్యూబ్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు. అందుకని వాళ్ళకి గాలి అది సరిగ్గా పీల్చుకోవడం కష్టం అవుతుంది. అందుకే చూడండి, ఇలా వెళ్ళకిలా పడుకున్నప్పుడు బేబీస్ ఏడ్చినప్పుడు తీసేలా మనం ఇలా స్ట్రైట్గా పెట్టగానే ఏడుపు ఆపుతారు. అప్పుడు కొంచెం శ్వాస ఫ్రీగా ఆడుతుంది అనమాట. అందుకని అలాంటి టైంలో ఒకవేళ కనుక అలా పడుకోలేకపోతే ఇలా పక్కకు తిరిపి ఇలా పక్కకు తిప్పి పడుకోబెట్టండి. అప్పుడప్పుడు పొజిషన్స్ మారుస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళకి పడుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే రోజు సాయంత్రం పూట ఏడుస్తున్నారు, పగలల్లా ఏడవట్లేదు, ఏంటిది కొంచెం పొద్దుపోతుంటేనే ఏడవడం మొదలు పెడుతుంది బేబీ అని అనుకుంటున్నారు అనుకోండి, ఆ బేబీకి కోలిక్ అదే గ్యాస్ ఫామ్ అయిందేమో అనే విషయం గమనించండి. గ్యాస్ ఫామ్ అయితే కనుక మీరు ఏం చేయాలంటే, బేబీని ఇట్లా చెక్ చేశారంటే మీకు తెలుస్తుంది పొట్ట గట్టిగా ఉందా లేదా అని. అప్పుడు ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెల్లిగా మసాజ్ చేయండి పొట్టని. అలా ఎలా మసాజ్ చేస్తూ ఉంటే గ్యాస్ రిలీజ్ అయిపోద్ది. స్నానం చేయించినప్పుడు ఎలాగో మసాజ్ చేస్తారనుకోండి, కానీ గ్యాస్ ఫామ్ అయింది పొట్ట బ్లాట్ అయింది అనుకున్నప్పుడు మీరు ఇట్లా కాళ్ళు ఇలానే మెల్లిగా ఇలా పైకి ఇలా ఒత్తారనుకోండి, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అయిపోద్ది. అప్పుడు బేబీకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా రెగ్యులర్గా కోలిక్ అయ్యే బేబీస్ కోసం డాక్టర్స్ యాంటీ గ్యాస్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి రెగ్యులర్గా యూజ్ చేసినా ఏమీ హామ్ లేదు, ఏమీ ప్రాబ్లం అవ్వదు బేబీస్ కోసం. అవి ఓవర్ ద కౌంటర్ కూడా దొరుకుతున్నాయి, కానీ ఒక్కసారి డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయించుకుని డాక్టర్ సలహా మేరకు అవి వాడటం మొదలు పెడితే మంచిది. కోలిక్ ఎయిడ్ లాంటి మెడిసిన్స్ అయితే ఇండియాలో బాగానే దొరుకుతున్నాయి. అలాగే పళ్ళు వస్తున్నాయి అనుకోండి, కొంతమందికి 5 నెలల నుంచే పళ్ళు రావడం మొదలవుద్ది. పళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా డిస్కంఫర్ట్ ఉండి చిరాకు పడిపోతారు పిల్లలు, ఓ ఏడుస్తారు. ఏ కారణం కూడా మనకి అర్థం చేసుకోలేకపోతాం, ఎందుకు ఏడుస్తున్నారో అన్న విషయం అర్థం చేసుకోలేకపోతాం. అప్పుడు మీరు పాపాయి నోట్లో చెయ్యి పెట్టి చిగుళ్ళు గట్టి పడినయా, పళ్ళు ఏమన్నా వస్తున్నాయా లేదా అనే విషయం కూడా చెక్ చేయాలి. పళ్ళు చెక్ చేసిన తర్వాత వస్తున్నాయి అని అనిపిస్తే కనుక సూదింగ్ జెల్ అప్లై చేయొచ్చు. ఆ డిస్కంఫర్ట్ని సూత్ చేయడానికి సూదింగ్ జెల్ ఉంటుంది, సూదింగ్ జెల్ అప్లై చేయొచ్చు. వాళ్ళకి మన వేలు కానీ లేకపోతే టాయ్స్ ఉంటాయి, టీథర్స్ ఉంటాయి, టీథర్స్ ఇచ్చామనుకోండి అది వాళ్ళు కొరుక్కుంటే వాళ్ళకి సూదింగ్గా ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేని ఈ 10 కారణాలు ఒక్కసారి రిపీట్ చేద్దాం. బేబీకి డైపర్ చేంజ్ అవసరం ఉండి ఏడుస్తున్నాడేమో అనేది ఒక కారణం, రెండోది ఆకలేసి ఏడుస్తున్నాడేమో, 3 గ్యాస్ వచ్చి పొట్టేమన్నా బ్లాట్ అయ్యి ఏడుస్తున్నాడేమో చూడాలి, 4 కంఫర్ట్ జోన్లో ఉన్నాడో లేదో అదొకటి చెక్ చేయాలి, అంటే సరైన పొజిషన్లో పడుకున్నాడా లేదా, అంటే కంఫర్టబుల్ ప్లేస్లో పడుకున్నాడా లేదా అనే విషయం చెక్ చేయాలి, 5 కారణం వాడు కలిసిపోయి టైర్డ్గా ఉండి ఏడుస్తున్నాడేమో చూడాలి, 6 వాడు తల్లి ప్రజెన్స్ కోరుకుంటున్నాడేమో అనేది ఒకటి చెక్ చేసుకోవాలి, 7 కారణం నోస్ బ్లాక్, 8 కారణం ఫీవర్ ఉందేమో చూడండి, 9 చెవులు ఏమన్నా పడుకున్నప్పుడు వాడిని పడుకోబెట్టిన పొజిషన్ సరిగ్గా లేక చెవి ఏమన్నా నొప్పి పుట్టి ఏడుస్తున్నాడేమో చూడాలి, 10 కారణం టీథింగ్, పళ్ళు వస్తున్నప్పుడు కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ పది కారణాలకి మనం కంగారు పడిపోయి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేనే లేదు. అయితే మరి పాప ఏడుస్తున్నప్పుడు ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళాలి, ఎందుకు ఎప్పుడు కంగారు పడాలి అనే విషయాలు చూస్తే, కాఫ్, కోల్డ్, ఫీవర్ ఇలాంటి లక్షణాలు టుగెదర్ ఉన్న వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ ఇలాంటి ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ ఇల్నెస్ ఉన్న మనం కంగారు పడి అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఇవన్నీ, వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి, ఏడిచిన ప్రతిసారి కూడా బాడీ కలర్, నెయిల్స్ కలర్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటే దానికి కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. అలాగే బేబీ ఫుడ్ తీసుకున్న ప్రతిసారి ఏడుస్తున్నా, పూప్ చేసిన ప్రతిసారి ఏడుస్తున్నా కూడా అది అడ్రస్ చేయాల్సిన ఇష్యూ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఫుడ్ తీసుకున్న ప్రతిసారి ఏడుస్తూ ఉంటే బేబీకి ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందేమో అని సస్పెక్ట్ చేయాలి. అండ్ పూప్ చేసినప్పుడు ఏడుస్తూ ఉంటే వాడికి ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందేమో, అందుకని వెళ్ళినప్పుడు వాడికి ఏమైనా డిస్కంఫర్ట్ ఉండి
అది కింద ఆ మార్గం ఏమైనా చీరుకుపోవడమో వాడికి ఏమైనా డిస్కంఫర్ట్ జరిగిందేమో కలిగిందేమో చెక్ చేసుకొని మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అది. సో ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని పాప ఏడ్చినప్పుడు ముందు మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కంగారు పడాల్సిన అవసరం ఏ రీజన్స్కి ఉందో నోటీస్ చేసుకుని వీటిని పాటిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నేను సలహా చెప్పగలిగినని మీరు అనుకుంటే కనుక నాకు కామెంట్స్లో నాకు రిప్లై ఇవ్వండి, నేను తప్పకుండా అడ్రస్ చేస్తాను. ఇంకా మన ఛానల్లో పసిపిల్లలకు సంబంధించిన విషయాలు చాలా మాట్లాడుకుందాం. వాళ్ళ ఆహారం కొత్త కొత్త రెసిపీలు పోస్ట్ చేస్తాను. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.